Detail just the AP low Pradesika Yenikala Palitala Lekim Ragu servant said the many. ZPTC, MPTC counting AP I could green signal Ivadamto, Adivaran counting Nirvahin Chalani. Rasta Yenikala Commissioner Prakatin Chindi. Dina SEC Neelam Sahni, Unata Adikarlato, Samiksha, Samavisham Nirvahin Charu. Pantumna Nirvahinche, ZPTC, MPTC, Votla Lekimpunaku Sambandinchi. Anni Yer Patlanu, Twaraga, Putti Chayalani, Adesin Charu. Mukyanga, Votla Lekimpu Kendra Lalo. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ఏంచుకొని ఉండాలని ఏపీసీఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలను సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాల ద్వారా ఏర్పాట్లను ఇతర ఏర్పాట్లు పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్ఛార్జిగా నియమించాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపుకు గాను 275 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ లో 41,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. ఏప్రిల్ 8న రాష్ట్ర వ్యాప్తంగా 515 జెడ్పీటీసీలు 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 126 జెడ్పీటీసీలు 2,371 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 515 ఎంపీటీసీ స్థానాలకు 2,058 మంది 7,220 ఎంపీటీసీలకు 18,782 మంది పోటీ చేశారు. ఇప్పటికే 126 జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా పరిషత్ ఎన్నికలను టీడీపీ బైకాట్ చేసింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించి మూడు మండలాల కౌంటింగ్ రేపు 19th మనకు సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో అవుతుంది. సో దీనికి సంబంధించి బందోబస్తు ప్లానింగ్ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలన్న కూడా రావడం జరిగింది. సో ఇక్కడంతా కూడా మనకు సెక్యూర్డ్ ఏరియా, స్కూల్ ప్రిమైసెస్. సో దీనికి సంబంధించి దాదాపు 200 మంది తోటి మనం బందోబస్తు పోస్ట్ చేసుకున్నాము. అయితే దీని సందర్భంగా మనము ఎవరైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారో వాళ్ళందరూ విజ్ఞప్తి ఏమంటే, ఆ రోజు మార్నింగ్ అందరూ కూడా ఎర్లీగానే వచ్చేసి ఆ ఏజెంట్స్ కానీ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ పోలీస్ వారికి సహకరించాలా. ఈ మొబైల్ ఫోన్స్ కానీ, తర్వాత ఒకటి వాటర్ బాటిల్స్, ఇంక్ బాటిల్స్ ఏది కూడా వాళ్ళు తీసుకొని రాకుండా ఉంటే తీసుకొని రాకూడదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు కూడా వన్స్ ఎవరైతే విన్ అవుతారో ఈ ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రొసెషన్స్ కానీ విక్టరీ ర్యాలీస్ తీయడానికి లేదు. ఎందుకంటే మనకు దాని మీద స్ట్రిక్ట్గా బార్ ఉంది. 144 సిఆర్టీసీ ప్లస్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. అట్లాగే కోవిడ్ రెగ్యులేషన్స్, కోవిడ్ ఇది కూడా మనకు ఉంది కాబట్టి దాని దృష్ట్యా ఎవరు కూడా విక్టరీ ప్రొసెషన్స్ కానీ చేయొద్దని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. సో అందరు కూడా మనకు ఎలక్షన్స్ కూడా చాలా పీస్ఫుల్గా అయినాయి, ఫైనల్గా కౌంటింగ్ కూడా అంతే పీస్ఫుల్గా అయ్యి బాగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాము.